సార్ నమస్కారం. నమస్తే అండి. పెళ్ళి కాకముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మామూలుగా జరిగింది. పెళ్ళైన తర్వాత ఇంకా నష్టపోతున్నా. అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా మార్పేం లేదు జీవితంలో, ఇంకా వెనుకబడి ఉన్నా తప్ప ముందు జరగట్లేదు. అంటే దీనికి కారణాలు ఏమో శాస్త్రీయ పరంగా? ఒకటండి, ఇక్కడ పెళ్ళనే కాదు, ఒక మనిషికి కొన్ని కొన్ని విషయాలు అతని లైఫ్లో ఎంటర్ అయినప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే, అతను వెరీ క్లియర్లీ కృతజన్మలో చేసుకున్నటువంటి కర్మ. ఓకే, బాగా అర్థం చేసుకోండి. కొంతమందికి చూడండి, అతను అల్లచిల్లుగా తిరిగిన చక్కటి భార్య వస్తుంది వాళ్ళకి. అవును, చక్కటి భార్య వచ్చి తను సపోర్ట్ చేయడము, తను జాగ్రత్తగా అబ్బాయిని లైఫ్లో మంచి స్టేజ్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. చదువుకొని అబ్బాయిని కూడా చక్కగా చదివించడం, నువ్వు ఎందుకు ఈ చదువు అని అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేలా ఏదో రకంగా అతన్ని ప్రోత్సహించడం జరుగుతుంటుంది. అవును సార్. కొంతమందికి ఏమవుతుంటుందంటే, భార్య వచ్చినప్పటి నుంచి గొడవలు అది ఇది లైఫ్లో ఇంకా ఇది అయిపోవడం జరుగుతుంటుంది. కారణం ఏమిటి అంటే, వీళ్ళు కృతజన్మలో, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, కృతజన్మలో భార్యని హింసించి ఉంటాడు బాగా, లేదా భార్య పట్ల ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ కలిగి ఉంటాడు స్త్రీ పట్ల. ఓకే, పెళ్ళి అంటే అది ఇది ఒక రకమైన నెగిటివ్తో ఉండి ఉంటాడు. పూర్వజన్మలో కించపరిచినటువంటి ఆలోచన విధానంలో ఉండి ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఎంతసేపు చాలామంది చూడండి భార్యను తిడుతూ ఉంటారు. భార్య అంటే సగభాగం లైఫ్లో. అవును సార్. అంటే తిడుతున్నావంటే నీలో సగభాగాన్ని నువ్వు తిట్టుకుంటున్నట్టే, నిన్ను నువ్వు గిచ్చుకున్నట్టే, నిన్ను నువ్వు పొడుచుకున్నట్టే, అంతే కదా సార్. సింపుల్. ఇక్కడ ఏంటంటే, అలా ఎటువంటి మార్పు రావట్లేదు, డౌన్ఫాల్ అవుతుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో వివాహము తర్వాత నీ కర్మను అనుభవించేటువంటి యోగం ఉంది అని అర్థం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కర్మ అనుభవించే యోగాలు ఉంటాయి కొంతమందికి. అది ఎట్లాగా, అది భార్యలో ఉన్న ఎనర్జీ కాదు, అది భార్యలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇన్ని వచ్చి ఇది చేసింది, లేదా భర్తలో ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చిందని కాదు. ఇతనికి ఆల్రెడీ పూర్వజన్మలో నువ్వు స్పౌస్తో చేసినటువంటి కార్యకలాపాలు ఉన్నాయి, దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఉంది. అంటే నువ్వు ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నావు, వాడేవు, దాన్ని కట్టాలి కదా. క్రెడిట్ కార్డు వాడినప్పుడు కట్టాల్సిందే కదా. కట్టాలి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే వాడుకుంటే కట్టాల్సిన పని లేదు, క్రెడిట్ కార్డు తీసుకుంటే కట్టాల్సిందే. అంటే ఏంటి, నీకు మంచి భార్యను కృతజ్ఞతలో భగవంతుడు ఇచ్చినా నువ్వు హింస పెట్టు, అది చేసి ఇది చేసి ఇది చేసావు, ఇప్పుడు దాన్ని ఇప్పుడు నువ్వు కట్టాలి. ఇక్కడ కట్టాలన్నప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్తోనే లింక్ అవుతుంది నా లైఫ్. ఇంకా మ్యారేజ్ అయింది, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఒక యుక్త వయసు రాగానే జాతచక్రం చూసుకొని, ఇతనికి ఎడ్యుకేషన్ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అని దానికి తగ్గట్టుగా కొన్ని సాధనలు, అంటే అట్లాగా మెడిటేషన్స్ కావచ్చు, లేనట్లయితే దేవతా స్వరూపాలు లలిత సహస్రనామాల్లో కొన్ని నామాలు చేయించడము ముఖ్యంగా. అందుకే ఆడపిల్లలకి ముఖ్యంగా ఏంటంటే, 12-13 ఏళ్ళ వయసులో జాతకం చూపించాలి. చూపించి కలత్ర సంబంధించిన దోషం ఏమైనా ఉందా, అంటే ఏదైనా హింసించేటువంటి భర్త చేతుల్లో పడితే ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏంటి, లలిత సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉంటాయి, నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత అని, అలాగే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, అమ్మవారి యొక్క ముక్కు ముక్కురుకున్నటువంటి ఆభరణాలు ఆ యొక్క ధ్యానం ద్వారా. అంటే అవి ఎందుకు అంటే, వీళ్ళు కృతజన్మలో తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటి దోషాలు పోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించేటువంటి శాతం తగ్గుతుంది. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డౌన్ఫాలే కావచ్చు, భార్యతో గొడవ కావచ్చు, లేదా భర్తతో గొడవ కావచ్చు, అవి తగ్గుతాయి. అలాగే ఇంకొకసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే, మొదటి వివాహం విడాకుల యోగాలు ఉంటాయి. అవును సార్. అప్పుడు అర్క వివాహము అంటారు. అంటే ఏంటి, జిలేడు చెట్టుకు కానీ కొబ్బరికాయకు కానీ వాటికి వివాహం చేస్తారు, అరటి చెట్టుకు కానీ నదీ ప్రవాహం దగ్గర చేసి దాన్ని కట్ చేసి వదిలేస్తారు. అంటే ఏంటి, దాన్ని వదిలేస్తారు అంటే అక్కడికి కట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇతనికి మరో వివాహం అంటే సెకండ్ వివాహం అవుతున్నట్టే. ఇలా జాతక చక్రంలో వీళ్ళ చేసిన పాప కర్మల వల్ల తెలుసో తెలియకో చేస్తారు. తెలిసే చేయాలని రూల్ లేదండి, కొన్నిసార్లు అజ్ఞానంలో కూడా చేస్తాం మనం. అవును సార్. అలా చేయడం మూలంగా అనుభవించే స్థితి భార్య ద్వారా వివాహం తర్వాత వస్తుంది. ఓకే, అందుకని అట్లా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అది ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మవారి అనుగ్రహ సిద్ధి వస్తుంది.